ప్రకాశం జిల్లాలో కోవిడ్కి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా దాన్ని నివారించడానికి నియంత్రించడానికి
కట్టడి చేయడానికి మూడు రకాలుగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో ప్రధానంగా మనం టెస్టింగ్ చేయడం చాలా ముఖ్యం. ప్రజలందరూ కూడా ఏమాత్రం కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి అనుమానం వస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకనో ఇంకా కొంతమంది సందేహిస్తున్నారు. ముఖ్యంగా పామూరు ప్రాంతంలో పోయిన ఏడాది కూడా చాలా డెత్లు అయినాయి. చాలామంది నిర్లక్ష్యంగా ఉంది. దానివల్ల ఒకవేళ జబ్బులు వచ్చినా సరే వాటిని వ్యక్తం చేసుకోకుండా అట్లాగే మరుగున పెట్టుకున్న దానివల్ల క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇబ్బందులు పడ్డారు. సో అందువల్ల ఎవరికైనా సరే ఏమాత్రం ఏ రకమైనటువంటి జబ్బున్నా సరే వచ్చి కోవిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండోది ట్రేస్ చేయడం, అంటే మనం టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ ఎవరికన్నా అయితే వాళ్ళ కాంటాక్ట్స్ మనం అందరూ స్వచ్ఛందంగా అన్ని వివరాలన్నీ చెప్పి వాళ్ళందరూ ఈ పాజిటివ్ వచ్చిన కేసుతో కలిసిమెలిసి తిరిగింటారు కాబట్టి వాళ్ళు మనం టెస్ట్ చేయాలి. అందువల్ల వాళ్ళని ట్రేస్ చేస్తే తప్ప టెస్ట్ చేయలేము. ఇక్కడ కాంటాక్ట్స్నే కాదు మనం ట్రేస్ చేయాల్సింది, ఎవరికైనా సరే వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా గ్రామాల్లో మనం ట్రేస్ చేసి వెంటనే వాళ్ళని టెస్ట్ చేసుకుంటే మనం వ్యాధిని నిరోధించగలుగుతాం. కాబట్టి ట్రేసింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మూడోది వచ్చేసి ట్రీట్మెంట్. పాజిటివ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం హోమ్ ఐసోలేషన్లోనే ఫిజికల్ కండిషన్ మన పేషెంట్ కండిషన్ బట్టి ఇంట్లోనే ఈరోజు వైద్యం ఇస్తుంటారు. సో మెడికల్ ఆఫీసర్ చూస్తారు, అట్లాగే ఏఎన్ఎం రోజువారీగా వైటల్స్ రికార్డ్ చేస్తూ మెడికల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి పాజిటివ్ వచ్చిన వాళ్ళు ధైర్యంగానే ఇంట్లో ఉండి వైద్యం తీసుకోండి. కాకపోతే ఈ హోమ్ ఐసోలేషన్కి సంబంధించినటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో అది ఇన్షూర్ చేయాలి. సపరేట్ రూమ్లో ఉండాలా, అందరినీ కలవకూడదు, మళ్ళీ టెస్ట్ చేసుకొని నెగిటివ్ అయిన తర్వాతనే బయట తిరగాల. ఇంకా నాలుగోది మనం కోవిడ్ బిహేవియర్కి సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా, అవసరమైతేనే బయటకు వెళ్ళాలా, ఒకవేళ సోషల్ ఫంక్షన్ చేయాలనుకుంటే తక్కువ మందితో చేసుకోవాలా, ఏదైనా గ్రామాల్లో ఉత్సవాలు పాటు చేసుకోవాలన్నా కూడా తక్కువ మందితో చేసుకోవాలి, ముఖ్యంగా మాస్క్ వేసుకోవాలి ఇంట్లో కూడా బయటకు వస్తే. తర్వాత నలుగురు కలిసి దగ్గర మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, భౌతిక దూరం పాటించాలా. ఆ తర్వాత మరి శానిటైజర్, మరి శానిటైజర్ లేకపోయినా ఇంట్లో మామూలుగా ఉండే సోప్తో కూడా చేతులు మనం శుభ్రం చేసుకుంటుంటే తరచుగా ఒకవేళ చేతులకి కాంటాక్ట్ ద్వారా బ్యాక్టీరియా వచ్చినా దాని ద్వారా అది వెళ్ళిపోతుంది కాబట్టి మనం కోవిడ్ బారిన పడము. సో ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి. ఊళ్ళో పాజిటివ్ కేసు ఏదైనా వచ్చినప్పుడు కంటైన్మెంట్ జోన్గా డిక్లేర్ చేస్తారు తహసీల్దార్, అప్పుడు ఊరంతా కూడా కట్టెడ్లో ఉండాలి, తిరగకూడదు అనవసరంగా. ప్రజలందరూ 14 రోజుల పాటు కట్టెడ్లో ఉంటే మిగతా ఊర్లకు అది స్ప్రెడ్ కాదు. సో అట్లా ఈసీ విషయాల్లో శ్రద్ధ పెట్టాలా. తర్వాత వ్యాక్సినేషన్, ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడినటువంటి అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడానికి ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు అందుగురించే నేను పామూరుకు వచ్చాను. మరి మనకు సప్లై చేసినటువంటి వ్యాక్సిన్ అంతా కూడా ఎగ్జాస్ట్ చేసేస్తాం మొన్న ఆదివారం రోజుకే. మళ్ళీ ఇప్పుడు 50,000 ఈరోజు పంపిస్తున్నారు. రేపు భారీ స్థాయిలో జిల్లాలో మరి మొత్తం అర్బన్ ఏరియా రూరల్ ఏరియాలో మనకు 115 పిఎస్సీలు ఉన్నాయి, 165 మంది డాక్టర్స్ ఉన్నారు, అట్లాగే మరి 104 కూడా ఒక 56 ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో ఒక 400 పైచిలుకు సెక్రటేరియట్లో రేపు మనం ఈ కోవిడ్ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నాం. వీలైతే వచ్చిన 50,000 రేపు సాయంత్రానికి వేసే విధంగా ప్లాన్ చేసాం. ఒకవేళ మిగిలితే 15 తారీఖుల్లో అవి అవగొట్టేస్తాం. ఇట్లా వ్యాక్సినేషన్ వచ్చిందల్లా మనం ప్రజలకి వ్యాక్సినేషన్ చేసేస్తూ మన టార్గెట్ గ్రూప్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వాళ్ళంతా కూడా జిల్లాలో ఒక 6 లక్షల మంది దాకా ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల దాకా వేసాం 50%. బ్యాలెన్స్ వాళ్ళందరినీ కూడా కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.